ఆర్పీ ఆర్పీ అంటే త్యాగం ఏంటి ఇలా అంటున్నానని అనుకుంటారా నేనే కాదు ఈ స్కిట్ చూసాక మీరు కూడా అదే అంటారు లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అండ్ కిరాక్ ఆర్పీ అగాళ్ళు అట్టి మాయగాళ్ళు ప్రేమ అంటే ఏమిటో తెలియదే నటడ్లో ముంచేసి పోతారే ఈడు కూడా ఇంతే దీన్ని బట్టి మీకేమర్థమైంది నేను ప్రేమలో ఉన్నట్టు అర్థం అన్నమాట ఈ ప్రపంచంలో రెండు రకాల ప్రేమలు ఉంటాయి ఒకటి ప్లస్ రెండు మైనస్ ప్లస్ అంటే ప్రేమించడం మైనస్ అంటే ప్రేమించిన వాడి కోసం ఇలా పార్కుల్లో వెయిట్ చేయించడం కాబట్టి వాడు వస్తున్నాడు వాడి సంగతి ఏంటో నేను చూస్తాను రానివ్వు రానివ్వు హాయ్ మంజు నువ్వు మూతి తిప్పుతా ఉంటే ముత్యాల ముగ్గు సినిమాలో హీరోని గుర్తుకొస్తున్నాకు ఈ మధ్య కాలం నేను చీప్ ఉంది ఏం తాగలేదే ఆల్మోస్ట్ కాస్ట్యూమ్ ఉంది తాగుతుండా నేను చీప్ మందా కాస్ట్లీ మందా తాగడం అడగట్లేదు ఇదేంటి అడుగుతున్నాను మొన్న స్కూటీ మీద కోటికెళ్ళి 250 రూపాయలు అని చెప్పి బేరమాడి 50కి తీసుకుని నీకు 3750 అబద్ధం చెప్పిన వాచ్ ఇది రేట్ ఎంత అడగట్లేదు దీనిలో ఉన్న టైం ఎంత అవుతుంది ఓ నియమ పడి ఇంకా పని చేస్తుందా సాయంత్రం కల్లా అయిపోతుంది అండి ఎంత అవుతుంది టైం ఎంత అవుతుంది 10:30 నేను ఎన్ని గంటలకు రమ్మన్నాను 10:30కి నువ్వు ఎన్ని గంటలకు వచ్చావు 10:30కి వచ్చినా వాట్ ఇస్ దిస్ లేట్ తనకు కారణం ఉండదు కొంచెం వినే మనిషివే దేనికి నేను ఉదయాన్నే ఇప్పుడు బయలుదేరి వస్తా ఉన్నానా అవును నా పక్క నుంచి నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు వెంకటేశ్వర అని ఫాస్ట్ గా ముందుకెళ్లి ఎదురుగా వస్తున్న వెహికల్ గుద్దు కింద పడిపోయినాడు ఓ షిట్ ఏమన్నా దెబ్బ తగిలే దెబ్బలు తగిలే అంటే డివైడర్ కేసుకుని గుద్దుకున్నాడు తల పగిలిపోయింది బ్లడ్ అంతా పడింది ఓ కనీసం ఫస్ట్ ఎయిడ్ చేసావా చేయలేకపోయినా ఏ కనీసం మంజీ రైట్ కి ఫోన్ చేసావా చేయలేకపోయినా ఎందుకు చేయలేదు నాతో సొల్లు కబుర్లు గంట చెప్పి మాట్లాడుతావు కనీసం మంజీ రైట్ కి ఫోన్ చేస్తే వాడి ప్రాణాలు అంతా దక్కేది కదా ఆర్పీ ఎందుకు ఆర్పీ మంజీ రైట్ ఎందుకు ఫోన్ చేయలేదు వాడు గుద్దిందే మంజీ రైట్ Oh, what is this? What is this? I love you, RP. I love you, RP. Nu ante naaku prema pongi porli potundi. Ee kosam edo oka cheni vo. Cheni vo. Gucci gucci gundel vaine pacha bottu rasane. Pacha bottu nee peraina machalaga chusave. ఇప్పటికి నా బాధ అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమైపోయి ఉంటుంది సార్ ప్రపంచంలో అమ్మని ప్రేమించకూడదు ప్రేమిస్తే ఆ బాధ ఏంటో ఉన్నవాళ్ళు లేకపోతే ఆ బాధ ఏంటో నాకు తప్ప ఇంకెవరికి తెలియదు తన్ని అంత గొప్పగా ప్రేమించా తను మొన్నే వెళ్ళిపోయింది సార్ వెళ్ళిపోయింది మేమెంత బాగా ప్రేమించుకున్నాం ఈ జిరాసీ పార్క్ లో రాయికి తెలుసు రప్పకు తెలుసు చెట్టుకు తెలుసు అక్కడ ఉన్న అరిటాకు తెలుసు ఇక్కడ పల్లెలో మీ రేష్మికి కూడా తెలుసు సార్ నేను ఇంకా బతకూడదు నేను ఇంకా బతకూడదు ఇడే నాడీలా ఈడిపడిపోయాడు అలాగా ఇట్లా చెప్పు దిగిపోతే ఏం పెడుతున్నావు దానికి నువ్వు సారీ సార్ సరేగానే నాకేమైందా మీరు నీళ్ళలో పడ్డారు సార్ మీరు నన్ను కాపాడారు మీరు స్రోహ కోల్పోయారు దాని తర్వాత ఏంటో నేను అది అక్కడికి వచ్చినట్టు చెప్పు దిగిపోద్దని చెప్తుండా అడగ అసలు ఏం జరిగింది లైఫ్ లో తను మొన్నే వెళ్ళిపోయింది సార్ వెళ్ళిపోయింది సార్ తను లేని జీవితం నేను గడపలేను సార్ తను ఎంత బాగా ప్రేమించాను ఇక్కడ చెట్టుకు తెలుసు పుట్టకు తెలుసు రాయికి తెలుసు అక్కడ నరిటాకు తెలుసు ఇక్కడ పల్లీల మీ రేష్మి కూడా తెలుసు సార్ లేదు సార్ తను మొన్నే వెళ్ళిపోయిందిలే ఎవరు కాదన్నారు తను లేని జీవితం నేను గడపలేను సార్ ప్రతి క్షణం తను నా చుట్టూ తిరుగుతుంది సార్ సార్ అక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది ఐ లవ్ యూ రా దోసి పెట్టుకున్నాను ఇక్కడ సార్ సార్ అలా ముద్దు పెట్టాలనిపిస్తుంది సార్ కనిపించిన వాళ్ళకి చొప్పు తీసుకుని కూర్చుంటే నా లవరో పెట్టావరా నువ్వా నా రాదా అనుకున్నాను సార్ కనిపెట్టింది ఎందుకు నువ్వా తను మొన్నే మొన్నే పోయింది కానీ ఊరు కాదండి ఇప్పుడు ఒక నిమిషం ఆగు నీకు లవర్ కావాలంతే కదా కష్టపడాలి లేదు సార్ నేను వెళ్ళిపోతాను సార్ మరి ఏంటండి ఇందాక నాకు డైలాగ్ చెప్పిన షాపింగ్ వెళ్దామని చెప్పాను చెప్పు దిగిపోతుంది అదే ఇప్పుడు నీ మీద ప్రేమ పొంగి పొర్లుతుంది నీకోసం ఏదో ఒక చేని ఆర్పి ప్లీజ్ నా కోసం నువ్వు చేయాలా ఏం చేయాలి మంచు వాడికి ప్రేమను పంచు నీకైతే పంచుతాను వాడికి ఎట్లా పంచనండి అదే వదిలే నేను వెళ్ళిపోతాను వద్దండి నీకైతే పంచుతాను వాడికి ఎలా పంచు ప్రేమ నా కోసం ఓకే ఓకే ప్రేమించుడు వీలు అయితే మహా తిరిగి ప్రేమిస్తారు జోడ్
నా లవర్ ని నీ లవర్ అనుకోబో సార్ దానా మనిషికి ఒకటి ఉంటది సార్ ఏంటది మంచి తరం అది మీకు ఎంకెక్కుంది సార్ ఉండలే ఇదిగో అనుకో థాంక్ యూ సార్ ఓ నాయనా మా ఊర్లో నీళ్ళ ట్యాంక్ తుంది పోరా సోనా థాంక్ యూ వెరీ మచ్ సార్ థాంక్ యూ వెరీ మచ్ చెప్పు దగ్గు తీసేదే నేనా నా లవర్ అనుకోమన్నారు కదా సార్ వెళ్తున్నా వెళ్తున్నా నీ కోసం వెళ్తున్నా వెళ్ళాలని లేకున్నా వెళ్తున్నా సరే సార్ ఈ జీవితంలో ఏది సాధిస్తానో లేదో తెలియదు కానీ ఇది సాధించారు నాకు ఇంకా చాలు ఆర్మీగా నేను చచ్చిపోతాను తన దగ్గరకు వచ్చింది ఓకే సార్ అదే నా గర్ల్ ఫ్రెండ్ అయితే నన్ను ఇదే పార్కులో నుంచోబెట్టి మాట్లాడదు సార్ ఒళ్ళో కూర్చోబెట్టుకుని మాట్లాడేది సార్ నీ లవర్ అయితే నించోబెట్టకుండా ఒళ్ళో పెట్టుకుని మాట్లాడదు ఒకవేళ ఇదే నా గర్ల్ ఫ్రెండ్ అయితే నన్ను అలా ఎంటీగా కూర్చోబెట్టి పడుకోబెట్టా సార్ జుట్టు ఇలా ఇలా నిమురుతుంది సార్ ఏంది ఇప్పుడు ఇట్ట పడుకున్నా కూడా నీకు సాటిస్ఫాక్షన్ లేదు నీ లవర్ అయి ఉంటే ఇట్ట పెట్టుకుని ప్రతిదానికి తను పడుకుంటాడు కదా హెయిర్స్ ఇక్కడ ఉంటాయి కదా జస్ట్ లైక్ జస్ట్ టచింగ్ టు ద పుర్రే వద్దు సార్ ఇలా పెట్టి ఇలా జస్ట్ పుట్టింగ్ ఇట్స్ హెయిర్స్ అప్ దెన్ హౌ ఫీల్స్ ఇస్ విండేస్ ఐ హావ్ మసాజ్ మసాజ్ నీ కోసం అయితే చేస్తాను వారి కోసం నేను చేయను చెప్పు దిగిపోతుంది నాకు ఏంటి అలా చెప్పావు నీ మీద ప్రేమ పొంగి పొర్లుతుంది నీ కోసం ఏదైనా చేస్తాను నీ తప్ప పెడతాను అది చెయ్యి రారా నువ్వు రా పడుకో ఓకేనా చాలా బాగుంది బాగుందా చాలా ఆర్పి గారు మంచితనానికి రోజులు ఉన్నాయంటే ఏమో అనుకున్నారు వద్దు సార్ లేండి సార్ వద్దు లేండి నేను చచ్చిపోని వద్దు ఏమైంది అతనే కనుక బతుకుంటా సార్ మా అమ్మ సార్ కోడలు ఎక్కడ పండక్కి కోడల్ని తీసుకురావా అంటుంది నేను చచ్చి ఈ రోజు నువ్వు చచ్చిపోయి ఉండొచ్చు ఆర్పి కానీ ఏదో రోజు నీ ప్రేమని బతికి మళ్ళీ పుట్టకరా నాయన దొరకక దొరకకుడు దొరికింది బాగుంది మంచి కాన్సెప్ట్ పట్టుకున్నారు మూర్తి నువ్వు అండ్ రాకేష్ బాగుంది ఆర్పి నువ్వు బాగా చేసావు ఎందుకంటే నీదే మెయిన్ క్యారెక్టర్ ఆడు దూతన్నప్పుడల్లా ఆడి కాళ్ళవే పడి రకరకాల విన్యాసాలు చేసావు అవి బాగా ఫన్ క్రియేట్ చేసి లాస్ట్ లో వాడిని సేవ్ చేయబోయి చచ్చిపోతావు చాలా బాగుంది రోజా గారు ఇలాంటి సైకోయిజం ఉంటే ఏ అమ్మైనా లేచిపోతుంది వేరే వాళ్ళతో పెద్దోళ్ళు చెప్పారు కదా ఆర్పి తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం అని మరి అంత మంచితనం పనికిరాదు లాస్ట్ చూస్తే నువ్వు పోయి పడిపోయి వాడేమో ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా వెళ్ళిపోయాడు బాగుంది చాలా బాగా చేశారు రాకేష్ అండ్ ఆర్పి టైమింగ్ బాగుంది